అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరుడారా, సోదరీమణులారా, రెండు ముఖ్యమైన విషయాలు చెప్పడం కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, కొద్దిమంది ఆడవాళ్ళు అక్క చెల్లెలు చేసేటువంటి ఒక పొరపాటు ఏమిటి అంటే, రమదాన్ పండుగ వస్తుంది కదా, ఇల్లు శుభ్రం చేసుకోవాలి కదా అని చెప్పి ఉపవాసాలు విడిచిపెట్టి తరావీ నమాజ్ వదిలిపెట్టి మరీ చేస్తారు. కేవలం ఇంటినే ఫోకస్ చేస్తారు. బాగా గుర్తుంచుకోండి, ఇల్లు పండగ రోజు కడగడం, పండగ రోజు దులపడమే సున్నత్ కాదండి. ఎల్లప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఓకేనా? కేవలం మనం పండక్కే దులపాలి, పండక్కే శుభ్రం చేసుకోవాలని మనోళ్ళు కొద్దిమంది ఏం చేస్తారంటే, ఉపవాసం విడిచిపెట్టి తరావీ వదిలిపెట్టి మరీ చేస్తారు. ఇలా చేయకూడదండి. ఇది మొదటి పొరపాటు. రెండవ పొరపాటు, సోదరులారా, సోదరీమణులారా, చేస్తారేమో అనే భయంతో చెప్తున్నాను. అదేమిటి అంటే, దయచేసి రమజాన్ కోసం షాపింగ్ చేయకండి. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా షాపులకి తిరగడము, బట్టలు, గాజులు, మన మెళ్ళలోకి ఆడవాళ్ళకి కావలసిన వస్తువులు ఇప్పుడు ఈ టైంలో వెళ్ళి కొనకండి దయచేసి. ఇప్పుడు కాకపోతే మనం తర్వాత అన్న వేసుకొని మనం ఆ సంతోషం, ఆ అనుభూతి పొందొచ్చు. కానీ మన దురదృష్టవశాత్తు ఎవరికైనా ఒక్కరికి గనుక ఈ కోవిడ్ కనుక అంటుకుంది అంటే, దాని ద్వారా ఇంట్లో ఫ్యామిలీ అంతా సఫర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ఈ యొక్క షాపింగ్ అనేది ఈ సంవత్సరం కోసం, అంటే ఈ కోవిడ్ తగ్గే వరకు దయచేసి చేయకండి. అలాగే ఒకటి నా వైపు నుంచి ఈ మాట, మీరు తినే దాంట్లోనే మీకు ఎంత శక్తి ఉంటే అంత మజీద్ యొక్క ఇమామ్ మరియు మౌజున్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మీ మగవాళ్ళకి చెప్పండి, ఒకవేళ 10 రూపాయలు ఉంటే 1 రూపాయి ఇవ్వండి వాళ్ళకి, 100 రూపాయలు ఉంటే 5 రూపాయలు 10 రూపాయలు ఇవ్వండి వాళ్ళకి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని ఇమామ్ మజీద్ మరియు మజీద్ యొక్క మౌజున్లు ఉంటారు. మా మజీద్ యొక్క తరావీ హాఫీ సాబ్కి మేము, మా అమ్మగారు వాళ్ళు అక్కడ మా ఊర్లో 1000 రూపాయలు వేసుకొని ఇచ్చారు అల్లా దేవల్ల ఒక్కొక్క ఇంటికి, అల్హమ్దులిల్లా. అంటే చెప్పే మాట ఏమిటంటే, ఇల్లులు కూడా ఎక్కువే ఉంటాయి, ఒక 50 ఇల్లులు ఉంటాయి అల్లా దేవల్ల. కొద్దిమంది 500 వేసేవాళ్ళు ఉంటారు, కొద్దిమంది 200 వేసేవాళ్ళు ఉంటారు. అంటే నేను చెప్పే మాట ఉద్దేశం ఏమిటంటే, మనము మన వైపు నుంచి మజీద్ యొక్క ఇమామ్ మౌజున్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మజీదులో మన నమాజుల్ని చదివించేటువంటి నాయకత్వం వహిస్తున్నారు, మరి ఎల్లప్పుడూ కూడా మజీదులోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం సహాయం చేయడం ఎంతైనా అవసరం. అలాగే సోదరులారా, సోదరీమణులారా, మీ అందరితో కూడా నా యొక్క విన్నపం, అల్లాతో దువా చేయండి కోవిడ్ తొందరగా అంతమవ్వాలని, మరియు ముస్లిముల మీద ఏవైతే ఎక్కడైతే దౌర్జన్యాలు జరుగుతున్నాయో వాటన్నిటినీ అల్లా తబారక్ తాలా అంతము చేయాలని, అల్లా తబారక్ తాలా పూర్తి ముస్లిం సమాజానికి ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించాలని దువా చేయండి. అతి ముఖ్యంగా బైతుల్ ముఖద్దిస్, ఏదైతే మసీద్ అక్సా అంటామో, ఆ మసీదుని నాశనం చేయడానికి కొద్దిమంది పన్నాగాలు పన్నుతున్నారు, కుట్రలు చేస్తున్నారు. అల్లా వారి కుట్రల నుంచి ఆ మసీదుని మరియు ప్రపంచ మసీదులను, మదరసాలను, ధార్మిక గురువులను రక్షించాలని చెప్పి అల్లాతో దువా చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కరోనా వైరస్ నియంత్రణ మరియు నివారణ మరియు ఇమ్యూనిటీ బూస్ట్ కొరకు ఆయుష్ డిపార్ట్మెంట్ యొక్క సలహా. కరోనా వైరస్ రోగ లక్షణాల నుంచి బయటపడేందుకు ఉపయోగపడే యునానీ మెడిసిన్ ఆర్కే అజీబ్ వాడండి. వాడే పద్ధతి, మంచినీటిలో 4 నుండి 8 చుక్కల వరకు ఆర్కే అజీబ్ తీసుకుని రోజుకు 4 సార్లు వాడండి. 4 నుంచి 8 చుక్కల ఆర్కే అజీబ్ని వేడి నీళ్ళలో వేసి ఆవిరి పీల్చండి. జలుబు మరియు దగ్గు కోసం ముక్కు మరియు ఛాతీకి పూసుకోండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, సోదరీమణులారా, మన ఛానల్ పేరుతోటే teluguislam.com అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది గూగుల్లో. దానికోసమే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం ఎవరైనా ప్రతి నెలా కూడా కనీసం 30 రూపాయలు ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే సహకరించవచ్చు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.